టీ కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఎంపీ టికెట్ల కోసం మూడు వందలకు పైగా ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు తమ వారికి టికెట్ ఇప్పించుకునేందుకు ఏకంగా మంత్రులే రంగంలోకి దిగడంతో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందోనని ఉత్కంఠగా మారింది వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశావహుల నుండి తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరించింది గాంధీ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి నాలుగు రోజుల పాటు దరఖాస్తులు తీసుకున్నారు మొదటి రెండు రోజులు పెద్దగా దరఖాస్తులు రాకపోయినా చివరి రెండు రోజులు మాత్రం దరఖాస్తుదారులు గాంధీ కు క్యూ కట్టారు నిన్న ఒక్క రోజే నూట అరవైకి పైగా దరఖాస్తులు వచ్చాయి మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలకు దాదాపుగా మూడు వందల ఆరు వరకు దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది ఒక్కో దరఖాస్తుదారుడి నుండి జనరల్ గా అయితే యాభై వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితే ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున దరఖాస్తు రుసుమును వసూలు చేస్తున్నారు ఇక జనరల్ రిజర్వ్డ్ సీట్లు అనే తేడా లేకుండా అన్ని సీట్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది ముఖ్యంగా ఖమ్మం సీట్ అయితే హాట్ టాపిక్ గా మారింది ఈ సీటు కోసం ఇద్దరు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు ట్రై చేస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఖమ్మం టికెట్ కోసం అప్లై చేసుకున్నారు మాజీ ఎంపీ విహెచ్ మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి కూడా ఇదే టికెట్ కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు మరి అధిష్టానం ఖమ్మం టికెట్ ఎవరికి కట్టబెడుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక రిజర్వ్ సీట్ అయిన వరంగల్ నాగర్ కర్నూలు పెద్దపల్లి ఆదిరాబాద్ మహబూబాబాద్ స్థానాలకు సైతం భారీగా దరఖాస్తులు పోటెత్తాయి మహబూబాబాద్ టికెట్ కోసం బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ విజయబాయి దరఖాస్తు చేసుకున్నారు పెద్దపల్లి టికెట్ కోసం వివేక్ తనయుడు గడ్డం వంశీ యూత్ కాంగ్రెస్ ముఖ్యనేత పెరిక శ్యామ్ తో పాటు పలువురు నేతలు అప్లికేషన్ ఇచ్చారు ఇక సికింద్రాబాద్ టికెట్ కోసం వేణుగోపాలస్వామి అనిల్ కుమార్ యాదవ్ రోహిణ్ రెడ్డి అప్లై చేశారు ఇక మల్కాస్గిరి టికెట్ కోసం సర్వే సత్యనారాయణ బండ్ల గణేష్ కపిలవాయి దిలీప్ కుమార్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గట్టిగా ట్రై చేస్తున్నారు భువనగిరి టికెట్ కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి చామల కిరణ్ కోమటిరెడ్డి పవన్ రెడ్డి వరంగల్ టికెట్ కోసం మోత్కపల్లి నరసింహులు సర్వే సత్యనారాయణ పిడమర్తి రవి సిరిసిల రాజయ్య దరఖాస్తు చేసుకున్నారు ఇక నల్లగొండ టికెట్ కోసం రమేష్ రెడ్డి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి అప్లై చేసుకున్నారు చేవెళ్ల టికెట్ కోసం పారిజాత నరసింహారెడ్డి కెఎల్ఆర్ దరఖాస్తు చేశారు నాగర్ కర్నూలు కోసం మల్లురవి సంపత్ కుమార్ చారగొండ వెంకటేష్ ఆశావహులుగా ఉన్నారు మొత్తానికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ల కోసం ఆశావహుల నుండి భారీగా దరఖాస్తులు వచ్చాయి ఏఐసిసి నియమించిన హరీష్ చౌదరి నేతృత్వంలో తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తుల్ని పరిశీలించి షార్ట్అవుట్ చేయనుంది షార్ట్ ను ఫిబ్రవరి రెండవ వారంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించి రేసు గుర్రాలను సెలెక్ట్ చేయనుంది